ఆమె అంత గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యింది. స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అంటే ఆవిడంది, నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను, భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను. భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని ఆవిడ పొందిందా? భీష్ముడు ఆవిడ పరాభవించాడా? ఆవిడ, సాళ్ళుణ్ణి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నా మనసు ఆయనకి ఇచ్చాను అని చెప్పగానే నిప్పులకు పుణ్యాంగనలకు ఇచ్చి వెంటనే పల్లకీలో ఆవిడ్ని సాళ్ళుడి దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు మాట్లాడలా. ఆవిడ్ని మిక్కిలి పరాభవించింది. ఎప్పుడు పరాభవించాడు? అసలు అసలు నిజంగా పరాభవించింది నిజమైతే అంబికా అంబాలికకి కూడా అదేగా చేశాడు. మరి అంబికా అంబాలిక ఆ మాట అనలేదుగా, విచిత్ర వీర్యుణ్ణి పెళ్లి చేసుకున్నారుగా. మరి ఈవిడ ఒక్కతేగా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాడని అక్కడికి పంపించేశాడు. అక్కడతో సరిపోయింది. చేసుకోకపోతే వాడి తప్పు, చెప్పకపోవడం నాన్న తప్పు, రథమిక్కినా చెప్పకపోవడం ఈవిడ తప్పు, యుద్ధం చేసినా చెప్పకపోవడం సాల్వుడి తప్పు, మధ్యలో భీష్ముడి తప్పు. మిక్కిలి పరాభవం చేశాడు, చేశాడని భారతంలో లేదు. అంటే ఆమెకి మనసులో కక్ష ఉంది కాబట్టి ఆ పేరిచ్చేటప్పటికి ఏమైనా మాట్లాడదు. అంటే పగ మనసులోకి ప్రవేశించకూడదు, కానీ పగ మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి ధర్మచారిత్రం ఉన్న వాళ్ళ మీదైనా, ఎంత అభాండం వేసి ఎంత వక్ర దృష్టితో ఆవిష్కరించడానికైనా సిద్ధపడిపోతారు. అంబ జీవితం చెప్పట్లా, ఎక్కడో ఉండవు. అన్నిటికీ నిదర్శనాలు పురాణాల్లోనే ఉంటాయి. కాబట్టి గంగ అంది, నీది వక్రమైన చారిత్రము. ఆవిడికి తెలియదు ఏం జరిగిందో, తన కొడుకేగా భీష్ముడు, ఏం జరిగిందో తెలియదా, పరశురాముడితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదా, తాను ఎన్ని మాటలు రాయబారానికి వెళ్ళింది, యుద్ధానికి ముందు వెళ్ళింది, యుద్ధం జరుగుతుండగా వెళ్ళిందా, బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలా. ఆమె అంది, నువ్వు నిష్కారణంగా భీష్ముడి మీద పగబించుకుని తపస్సు చేస్తున్నావు, ఆయన్ని చంపుతానని, నీకు సాధ్యం కాదు, నువ్వు చంపలేవు. సరిగదా, నువ్వు ఇంత తపస్సు చేసేసావు కాబట్టి నీ శరీరము నీరైపోతుంది. ఇంచుమించు శాపవాక్యే. ఇంకా ముందుకి తపస్సు చేస్తే కదా నీ కోరిక తీరడం, అందుకని శరీరం ఉండదు, నీరైపోయి నదిగా మారిపోతుంది. మరి ఇంత పవిత్రమైన శరీరం, ఇంత తపస్సు చేసిన శరీరం ఏమైపోవాలి? నీరైపోయి బ్రతకుంటగానా అలాగా ఉండిపోతే ఎలా? అది నది అయితే దాని తేజస్సు దానికి ఉంటుంది, అందుకని నదీ రూపంగా ప్రవహిస్తాం. అప్పటికి మత్స్యమండలంలో ఉంది అంబ. ఆమె శరీరం నీరై ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఒక పక్క శరీరం నీరై ప్రవహిస్తుంటే మిగిలిన శరీరంతో తపస్సు చేసి గంగ శాపాన్ని దాటింది. దాటి సగం శరీరాన్ని నిలబెట్టుకుంది నీరు అవ్వకుండా. ఎందుకు అంటే భీష్ముణ్ణి చంపాలన్న కోరిక తీరాలి, భగవద్దర్శనమై వరం పొందాలి. ఈ పగ సాధన కింద మారిపోయి ఉంటే అసలు అంబ జీవితం ఎంత పుణ్యప్రదమైపోయి ఉంటుండేదో, ఎంతమందికి ఆదర్శమైపోయి ఉంటుండేదో, అసలు ఇలా ఎవరైనా సాధన చేయగలరా అనిపించేది. కానీ ఆవిడ చేసిందంతా అంత పగతో చేసింది, సగం శరీరాన్ని మిగుల్చుకుంది. ఎలా అంటే గంగ శాపాన్ని కూడా అతిక్రమించి నిలబెట్టుకుంది. అంత తపస్సు చేసింది, చేసి సగం శరీరాన్ని నిలబెట్టుకుని ఆ సగం శరీరంతో తపస్సు చేసింది. చేస్తే భగవంతుడికి కూడా నియమాలు ఉంటాయి. అంత ఘోర తపస్సు చేసిన తరువాత ఏ కోరిక కోరుతారన్నది వదిలిపెట్టండి, ప్రత్యక్షమై తీరవలసిందే. అందుకే శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. బా, ఏమి నీ కోరిక అని అడిగాడు. నేను భీష్ముణ్ణి చంపేయాలి, యుద్ధంలో భీష్ముణ్ణి చంపాలి, నాకు ఆ వరం ఇమ్మంది. ఆయన అన్నాడు నవ్వి, భీష్ముణ్ణి నువ్వు ఈ జన్మలో చంపలేవు, సాధ్యం కాదు. ఈ మేను విడిచి నీ వేగిన ఎప్పుడు ద్రుపద భూ విభునకు తొల్త పుత్రి వై పుట్టి పిదప పుత్రాకృతిగాంచి శిఖండి నామమున ఉద్దండ బాహుబలమున కోదండ పాండిత్యమును పటు శౌర్యంబునొప్ప ప్రశస్తికెక్కి అని చంపగలదానవాతని నా మాట తప్ప దూరడుమని చెప్పి హరుడు సనియే ఆ ప్రొద్దు సమిధలు చాలా కూడవేయిచి అనలంబు కూర్చి అవినత క్రోధ దీప్త మూర్తి భీష్ము వధించుదాననొచ్చు సదసొచ్చి మునులకు అద్భుతముగా. ఇప్పుడైతే పరమేశ్వర సాక్షాత్కారమే పొందిందో
మునులందరూ పరుగు పరుగున వచ్చారు. అయ్య బాబోయ్, ఒక స్త్రీ గంగశాపాన్ని దాటి శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది. అంబ ఒక గొప్ప దర్శనీయ మూర్తి అయిపోయారు. అందరూ వచ్చారు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు ఆవిడ వరం అడిగింది, నేను భీష్ముణ్ణి చంపాలని. ఆయన అన్నాడు, ఇప్పుడు కుదరదు, ఈ జన్మలో నువ్వు చేయలేవు, కానీ నీకు ఈ జన్మ పూర్తయిపోయిన తర్వాత వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి కూతురు వై పుడతావు. కూతురు వై పుట్టి కొంతకాలం కూతురుగా ఉండి తర్వాత కొడుకుగా మారిపోతావు. అలా కొడుకుగా మారిపోయిన తర్వాత యుద్ధ భూమిలో భీష్ముడికి ఎదురు నిలబడతావు. నిలబడినప్పుడు భీష్ముడు నీతో యుద్ధం చేయడం కుదరదు, నా వరం ఉంది కాబట్టి నువ్వు భీష్ముణ్ణి పడగొడతావు యుద్ధ భూమిలో, అప్పుడు భీష్ముడి వరణానికి కారణమవుతావు. కాబట్టి ఈ జన్మలో మాత్రం భీష్ముణ్ణి చంపవు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది. ఆమె అంది, వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపేస్తానన్నావు కాబట్టి, నేనే భీష్ముడి మరణానికి కారణం అవుతానన్నావు కాబట్టి నా ఆయుర్దాయం పూర్తయ్యే వరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టేసి చంపేయాలి భీష్ముడు అని వెంటనే ఎండుకర్రలు తెచ్చి పేర్చి అగ్నిని రగల్చి అందులో దూకి చచ్చిపోయింది. అంటే అసలు ఆ పగకి ఎక్కడైనా అర్థం ఉందంటే దానికి ఏమైనా అంతుందా? అంటే ఆవిడ తనంత తాను శరీరం పడిపోయే వరకు కూడా ఇక వేచి ఉండలేకపోయింది. అంతసేపు నేను ఆగలేను, నాకు ఉత్తర జన్మ వచ్చేయాలి, వచ్చేసి నేను భీష్ముడిని చంపేయాలి. ఏమిటి అర్థం లేని కోరిక? పరమశివుడు అంతటి వాడిని దర్శనం చేయడం ఏమిటి? ఇంత తపస్సు చేయడం ఏమిటి? గుండెల్లో ఆ ఖర్చు ఏమిటి? ఆ పగలేమిటి? అంటే దానికి ఏమని చెప్పాలి? ప్రారబ్ధం అని చెప్పాలి. భీష్ముడికి అంబ విషయంలో అంతే. ఇది నేను చెప్పట్లా, నారదుడు చెప్పాడు. ఏమని చెప్పాలంటే అంతే, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు భీష్మాచార్య అన్నాడు. ఎందుకంటే ఆవిడికి నా మీదంత పగ అని అడిగాడు. నారదుడు వచ్చి చెప్తున్నప్పుడు ఇలా చేసింది సుమా, శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు, వరం పుచ్చుకుంది, వచ్చే జన్మ వరకు ఆగనని సమిధలు పేర్చి అగ్ని రగల్చి అందులో దూకి చచ్చిపోయిందని చెప్పాడు. చచ్చిపోయింది ఏం చేసింది? అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కదా, ఎన్ని మలుపులు. అక్కడ ద్రుపదుడు తన ధర్మపత్ని కోకిలాదేవి, ఆ కోకిలాదేవికి ద్రుపదుడి వలన సంతానం కలగలేదు. ఎవరికైనా తల్లి కావాలని కోరుకుంటుందిగా. నేను తల్లి కాలేదని కోకిలాదేవి బాధపడుతుంటే ద్రుపదుడు శంకరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? భీష్ముణ్ణి చంపగలిగిన కొడుకు కావాలన్నాడు. ఆయనకెందుకు భీష్ముడి మీద పగ? ద్రుపదుడు ఒక విచిత్రమైన వ్యక్తి. మహాభారతంలో ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు, అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలని ద్రౌపదీదేవి కోసం యజ్ఞం చేశాడు, భీష్ముణ్ణి చంపే కొడుకు కావాలని శివుడి గురించి తపస్సు చేశాడు. భీష్మద్రోణుల మరణానికి, పాండవులకి ద్రౌపదీదేవి భార్య కావడానికి ఆయనే కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.